అంబులెన్స్ ఘటనపై తిరుపతి ఆర్డీఓ డిఎం అండ్ హెచ్ఓ విచారణ జరిపి ఈ ఘటన వాస్తవమే అని నిర్ధారించడం జరిగింది అని చెప్పారు. రుయా సూపరింటెండెంట్ భారతి గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని అలాగే రుయా ఆర్ఎంఓను సస్పెన్షన్ చేయడం జరిగిందని ముఖ్యంగా ఈ ఘటనకు కారకులు అంబులెన్స్ని అడ్డుకున్న నలుగురు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. రియా సూపరింటెండెంట్ అయినటువంటి భారతి గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎంఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే అడ్డుకున్నారో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు నలుగురు వాళ్ళ మీద క్రిమినల్ కేసుల్ని చేయడం జరిగింది. ఇలా ప్రతి విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వం నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ ఉంది. సో ఇక నుంచి ఇలాంటి విషయాలు పునరావృతం కావని